ప్యాకేజ్ విధానాన్ని, ఆపాలి మైక్రో ప్యాకేజ్ విధానాన్ని, లోపాలి ఫేస్ రీడింగ్ విధానాన్ని, ఆపాలి ఫేస్ రీడింగ్ జీవోని రద్దు చేయాలనుకుంటే జీవోని పెంచాలి. నగరంలో కార్మికుల సంఖ్యను, నగరంలో కార్మికుల సంఖ్యను, నగరంలో కార్మికుల సంఖ్యను, నగరంలో కార్మికుల సంఖ్యను, నగరంలో కార్మికుల సంఖ్యను ఫేస్ రీడింగ్ను, ఫేస్ రీడింగ్ను మన సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. అయితే 2 నెలలు అయిపోయింది, అయినా కానీ కనీసం మున్సిపాలిటీ కార్మికుల పట్ల కన్నెత్తి కూడా చూడని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ముండే మొండిగా దూకుడుగా మేము ఆర్టీఎంఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి ఎమ్మెల్యే గారు అట్లనే మున్సిపల్ కమిషనర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. 585 మంది పనిచేస్తుంటే మడబెట్టి కమిషనర్ గారు బయటికి నెట్టడం అనేది జరిగింది. అందుకోసం పనులు ఆపి మేము ఇక్కడ అర్జీవటం కోసం మన ఎమ్మెల్యే గారి ఇంటికి రావటం జరిగింది. ఎమ్మెల్యే గారి తరఫు నుంచి మనం అర్జీ ఇద్దాం. ఎమ్మెల్యే గారు లేకపోతే మనం నేరుగా వెళ్ళి 2 నెలలు అయింది సార్, మా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి సమస్య పరిష్కరిస్తానన్నాడు. 2 నెలల నుంచి రాలేదు. 6 రోజులు సమస్య చేసినప్పుడు వచ్చాను అన్నాడు. చెప్పాము మేము శ్రీనివాసులు, సిఐటి ఒంగోలు నగర అధ్యక్షులు. ఒంగోలు నగరంలో గత 6 రోజుల టా నుంచి పనికి పోనికుండా కమిషనరు అడ్డుకుంటా ఉన్నారు మున్సిపల్ కార్మికుల్ని. దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర రోకు చేసాం. అయితే మాకు రాష్ట్ర రోకు చేయాలనే అవసరం కూడా లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే స్పందన లేని కారణంగా ఇక్కడికి వచ్చి రాష్ట్ర రోకు చేసాం. అయితే ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు కానీ ఈ మున్సిపాలిటీ కార్మికుల సమస్యల పట్ల పట్టించుకోవటం లేదు. మేము అక్కడ అడుగుతుంది ఒకటి, ఆర్టీఎంఎస్ విధానాన్ని ఆపాలని చెప్పి. ఎక్కడ కూడా ఈ విధానం అమలు కావట్లేదు. కానీ ఒంగోలు నగరంలో ఉన్నటువంటి కమిషనర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇద్దరు మొండిగా వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు. 1000 కుటుంబాలు జీవన పరిస్థితిని అంచనా వేయకుండా వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడే ముద్దుగా దున్నపోతున్న మీద నీళ్లు పోసిన విధంగా ఉంది, వర్షం పడిన విధంగా. అందుకోసం మేము దీని విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఆర్టీఎంఎస్ విధానం ఆగకపోతే మేము రేపు టార్ నుంచి నిరవధిక ధర్నాలకి వెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా ఆర్టీఎంఎస్ విధానం ఆపాలని చెప్పి మేము సిఐటిగా